కర్నూలు జిల్లా ఎమ్మికనూరు పట్టణంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయం నందు ఏపీఓఏ విజయమోహన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతులకు హార్టికల్చర్ సమావేశమునకు ఎమ్మికనూరు క్లస్టర్ ఏపీడీజీ ఆలిపిరన్ హార్టికల్చర్ అధికారిణి శ్రీనివాణి సిఎల్ఆర్సిఎన్ సుజాత ఈసీ భాగ్యరాజు పాల్గొని పండ్ల తోటలు కొబ్బరి తోటలు సాగులో తీసుకోవాల్సిన మెలకువలు యాజమాన్య పద్ధతులు మొక్కల పద్ధతుల నుండి చివరి దశ వరకు ఎలా సంరక్షించుకోవాలనే తదితర అంశాలపై రైతులకు విపులంగా వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా అన్ని రకాల సదుపాయాలు అన్ని సౌకర్యాలు 3 సంవత్సరాలు కల్పిస్తూ విరివిగా పండ్ల తోటల సాగుకు రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే ఈరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే పంట వలన కలిగే లాభాలు తెలుపుతూ నీటి యాజమాన్య పద్ధతి ఎరువుల యాజమాన్య పద్ధతులను విపులంగా రైతులకు చెప్పామన్నారు. రైతులు పండ్ల తోటల నుండి చాలా లబ్ధి పొందుతున్నారని ఒక పండ్ల యొక్క నాటితే రైతుకే కాక తరతరాలుగా 50 ఏళ్ల పాటు తమ కుటుంబాలను కాపాడుతూ వస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది టీఏలు ఈసీ ఫీల్డ్ అసిస్టెంట్లు రైతులు పాల్గొన్నారు. రైతులు బాగా ఎక్కడైతే చేయండి, మంచిగా పెట్టుకోండి, మనకు బెనిఫిట్ ఉంటుంది. భూగర్భ కంపోస్ట్ లో ఈ బంగారం కంటే విలువైన ఎరువు అది గుర్తు పెట్టుకోండి. మనం వచ్చేసి 3 ఏళ్ళ వరకు మనకి నైన్ చేస్తుంటారు. కాబట్టి దీనిలో ఏమంటే మనము మినాన్ చెప్పిన అంటే మినాన్ చెప్పేది కదా ఖచ్చితంగా, ఎందుకంటే మనము గవర్నమెంట్ ఇచ్చింది కానీ మీ ఖచ్చితంగా వైద్యులకు అనేది ఖచ్చితంగా ఉద్దేశం అంటే మనం ఖచ్చితంగా మొక్కలు బతికించుకోవాలా, ఎందుకంటే మీలో లేకపోతే మనం ఎంత అధికారం చెప్పినా లాభం లేదు. అంటే మీలో ఖచ్చితంగా, ఎందుకంటే మనము ఇప్పుడు నీళ్లు పోసేకి ఇస్తారు, తర్వాత దాన్ని సంరక్షించకి డబ్బులు ఇస్తారు. అంటే మనము 3 సంవత్సరాల వరకు మనం ముక్కు బతికుంటే ఖచ్చితంగా డబ్బులు మీ అకౌంట్లకే జమ అయితే నెల నెలకి ఖచ్చితంగా, ఎందుకంటే జరిగింది. ముఖ్యంగా ఈ పండ్ల తోటల ఉపయోగం ఏమంటే దీంట్లో అనేక పోషక విలువలతో కూడినటువంటి పండ్లు ఏ కాలానికి ఆ కాలానికి తగ్గట్టు పండ్లు రావడము, పండ్ల ఆరోగ్యానికి చాలా కలుషితం లేకుండా ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనటువంటి కావాలి కాబట్టి రైతు సోదరులందరినీ పండ్ల తోటలు విధిగా ఎక్కువగా పెంచుకోవాలని చెప్పడం జరిగింది. తర్వాత ఉపాధి హామీ పథకంలో రైతులకు అన్ని సౌకర్యాలతో 3 ఏళ్ల పాటు అన్నీ ఉచితంగా ఇస్తూ వాళ్ళని మేము భారీగా ప్రోత్సహించాలనే కార్యక్రమంతోనే ఈరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినాము. దాంట్లో రైతులకు మెలకువలు, తర్వాత నీటి యాజమాన్య పద్ధతి, సాయుల యాజమాన్య పద్ధతి, ఎరువుల యాజమాన్య పద్ధతులు చెప్పడము, మొక్కను ఎలా ఎంచుకోవడం చేసుకోవడం చెప్పడం జరిగింది. రైతులు ముఖ్యంగా ఈ పండ్ల తోటల వల్ల చాలా లబ్ధి పొందుతున్నారు, ఎందుకంటే అది ఒక మొక్క ఈరోజు పెడితే 50 ఏళ్ల పాటు తన కాదు తన తరతరాల 3 తరాల కుటుంబాలను అది కాపాడుతూ వస్తుంది. ముఖ్యంగా ఈ వసతిని బాగా సద్వినియోగం చేసుకొని వాళ్ళు మంచిగా మంచి భవిష్యత్తును అందుకుంటారని చెప్పేసి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి. దీనిలో సుజాత, నేను సిఎల్ఆర్సీ క్లస్టర్ లైవ్లీహుడ్ రిసోర్స్ సెంటర్లో పోస్ట్ డైరెక్టర్గా పనిచేస్తాను. అధికారి ఎమ్మెనూరు డివిజన్, ఎమ్మెనూరులోని 3 మండలాలు, ఎమ్మెనూరు, నందవరం, కొనేగండి 3 మండలాలకి హార్టికల్చర్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఎంజీఎన్ఆర్ఈఎస్ పథకం ద్వారా ఎన్ఆర్ఈఎస్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది రైతులకు పండ్ల తోటల పెంపకం మీద శిక్షణ కార్యక్రమం నిర్వహించడానికి. వాళ్ళకు దానికి సంబంధించిన రైతులు పండ్ల మొక్కలని ఏ విధంగా కాపాడుకోవాలి, మొక్కల ఎంపిక నుంచి చివరి దశ వరకు అంటే చీడపీడలు తెగుళ్ళ వరకు కూడా ఎలాంటి సలహాలు సూచనలు పాటించాలి, ఎలాంటి సంరక్షణ చర్యలు చేపట్టాలి అనే దాని మీద మేము టెక్నికల్గా శిక్షణ కార్యక్రమం ఇవ్వడానికి ఇక్కడికి శిక్షణ కార్యక్రమం ఇవ్వడానికి ఉపాధి హామీ పథకం ద్వారా హార్టికల్చర్ అంటే పండ్ల మొక్కలు తీసుకున్న వారికి మన మండలంలో ట్రైనింగ్ ఇస్తున్నాం. అదే దీంట్లో వచ్చేసి చాలామంది కోకోనట్ మొక్కలు తీసుకున్నారు, చీని, తర్వాత మామిడి, దీనికి సంబంధించిన రైతులందరూ మొత్తం వచ్చినారు. కాబట్టి మనం ఎందుకంటే ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ సపరేట్గా వచ్చేసి హార్టికల్చర్ అధికారులు వచ్చినారు. మొత్తం అంటే మొత్తం వచ్చేసి మనము ఒక్కొక్క రైతుకి ఇప్పుడు ఒక 10 ముక్కలు తీసుకున్నామంటే ఎకరాకి 60 ముక్కలు ఇస్తాం. మనం ఈ 60 ముక్కలకు వచ్చేసి
మనము 3 సంవత్సరాల వరకు దీనికి మైంటెనెన్స్ కానీ ఇస్తాం. అంటే నీళ్ళు పోసేది కానీ, ఆ తర్వాత వాచిన వాట కానీ ఇవన్నిటికి ఇస్తాము. కాబట్టి మనం ఏమంటే రైతులు ముఖ్యంగా ఏమంటే ఖచ్చితంగానే మొక్కలు బతికించుకోవాలి. ఎందుకంటే మనం ఒక 4 ఏళ్ళకి విజయమోహన్ ఏపీ బాగుందా ఈ ఎమ్మెదూరు ప్రస్తుతం ఉన్నటువంటి మండలాల్లో ఈ సంవత్సరం ఉపాధి హామీ పథకం స్కీమ్ కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నటువంటి రైతులందరికీ వారి యొక్క పంటల విషయంపై ఎలాంటి సమస్యలు ఉన్నాయో, తర్వాత ఎలాంటి ఉత్పత్తి పైన ఏ విధంగా ఎట్లా తీసుకోవాలనుకుంటుంది దానిపైన ఈరోజు శిక్షణ కోసం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ అభివృద్ధి రాష్ట్రాలు వచ్చారు ఈరోజు, వాళ్ళు చక్కగా ట్రైనింగ్ ఇచ్చారు. రైతులకు ఏ విధంగా ఎక్కడెక్కడ ఏ టైంలో ఏడాది విధంగా చేసుకోవాలి, ఎట్లా పంట ఉత్పత్తి ఏ విధంగా చేసుకోవాలి, ఇబ్బంది ఎంత పెంచుకోవాలి అనేటువంటి సమస్యపైన ఈరోజు ఇవ్వడం జరిగింది. మండలంలో ఈ యొక్క క్లస్టర్లు అన్ని మండలాలు కూడా మొట్టమొదటి వాళ్ళు ఆ పంట ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఉందిగా చేస్తున్నారు. ఓకే అక్కడ అల్లిపీరా ఏపీడీ ఎన్ఆర్జీఎస్.